ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ ಲವಿತ ಅಣ್ಣ ಎಸ್ ಸರ್ ಎಸ್ ಸರ್ మరి నాకు ఇది కనపడారు నేను రెడ్ కార్ సార్ okay
One minute, my dear friends.
డియర్ ఫ్రెండ్స్, ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్. ఇక్కడ మీరు చూడండి, ఎండిఆర్ ఇస్ ద కాస్ట్ పేడ్ బై అ మర్చెంట్ టు ద సర్వీస్ ప్రొవైడర్ ఫర్ యాక్సెప్టింగ్ పేమెంట్ ఫ్రమ్ దేర్ కస్టమర్స్ వయా డిజిటల్ మీన్స్. అంటే ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనకు ఆదాయాలు ఏ విధంగా ఇవ్వబడుతున్నాయి అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. మీరు ఏదైనా ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు, షాప్కి వెళ్ళినప్పుడు, అక్కడ మీరు మీ యొక్క డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ లేదా మన ప్రీపెయిడ్ కార్డు కానీ మీరు అక్కడ స్వైప్ చేసినప్పుడు, ఉదాహరణకి ఓ 10,000 రూపాయలకు ఒక దుకాణంలో వస్తువులు కొని, తద్వారా మీరు 10,000 రూపాయలకి కార్డు ద్వారా స్వైపింగ్ చేసి పేమెంట్ చేశారు, మీ కార్డు నుంచి 10,000 రూపాయలు డెబిట్ అవుతాయి. డెబిట్ అయ్యి ఆ స్వైపింగ్ మెషిన్ ద్వారా దుకాణముదారుడికి 10,000 రూపాయలు చేరుకునే ముందు ఓ 200 రూపాయల్ని ఆ స్వైపింగ్ మెషిన్ లో ఉండేటువంటి పేమెంట్ గేట్వే సంస్థ ఓ 2% ఆ 10,000 నుంచి పట్టుకుంటుందండి. స్వైపింగ్ మెషిన్ పట్టుకుంటుంది. ఆ తర్వాత 9,800 రూపాయలు మాత్రమే ఆ దుకాణముదారుడికి వెళుతుంది. అంటే మర్చెంట్ కి మీరు పే చేసిన 10,000కు 10,000 వెళ్ళవండి, 9,800 రూపాయలు మాత్రమే ఆ మర్చెంట్ కి వెళతాయి. మీరు కట్టిందేమో 10,000, 9,800 మర్చెంట్ కి వెళ్తాయి. మరి మిగతా 200 ఆ స్వైపింగ్ మెషిన్ లో ఉండేటువంటి పేమెంట్ గేట్వే సంస్థ మీ కార్డు మీద రాసి ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్, వీసా ఉంటే వీసా, మాస్టర్ ఉంటే మాస్టరు, రూపే ఉంటే రూపే, వాళ్ళను సర్వీస్ ప్రొవైడర్స్ అంటారండి. ఆ సర్వీస్ ప్రొవైడర్ కి ఆ 200 రూపాయలు వెళతాయి, ఈ దామాషాలో వెళతాయండి. అంటే ఈ రేషియో ఇలా మీ దగ్గర డబ్బులు పట్టుకోవడం జరగలేదు. అక్కడ వస్తువులకు మీరు ఎంత కొన్నారో అంత మీరు కట్టారు. దుకాణముదారుడికి రావాల్సిన డబ్బుల్లోంచి పట్టుకొని ఆ డబ్బుల్ని స్వైపింగ్ మెషిన్ లో ఉండేటువంటి పేమెంట్ గేట్వే సంస్థ ఆ సర్వీస్ ప్రొవైడర్ కి అది పంపడం జరిగిందండి. దీనిని మర్చెంట్ దగ్గర డిస్కౌంట్ చేసిన రేటు కనుక వ్యాపారస్తుడినే మర్చెంట్ అంటారు. మర్చెంట్ దగ్గర డిస్కౌంట్ చేసినటువంటి ఈ రేటునే ఎండిఆర్ అంటారండి. అంటే ఎప్పుడు మనము కార్డు ద్వారా పేమెంట్ చేసినా, అది దుకాణంలోనే కాదు ఆన్లైన్ లో మీరు పేమెంట్ చేసినా, మీ కార్డు నంబరు సివివి నంబర్ ఇచ్చి కదా పే చేస్తారు, ఆ విధంగా కూడా మర్చెంట్ దగ్గర నుంచి ఈ రేట్ అనేది కట్ చేసి సర్వీస్ ప్రొవైడర్ కి వెళుతుంది 2%. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కస్టమర్ కి ఎంత పేమెంట్ చేయవలెనో అంతే పేమెంట్ జరుగుతుంది. దుకాణముదారుడు మర్చెంట్ కు రావాల్సిన లాభంలోంచి ఈ యొక్క పర్సంటేజ్ ఎండిఆర్ పేరుతో సర్వీస్ ప్రొవైడర్ కి వెళ్తుంది.
అంటే మరి ఈ ఉదాహరణని మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఒక 10,000 రూపాయల ఎక్స్పెన్సెస్ మీద ఎలా మనకు ఇవ్వబడుతుంది అనేది చూద్దాం. 10,000 ఎక్స్పెన్సెస్ సర్వీస్ ప్రొవైడర్ కి ఇందాక మనం అనుకున్నట్టు చూడండి 2% అంటే 10,000 మీద 200 రూపాయలు ఆ కార్డు మీద ఉండేటువంటి సంస్థకి వెళుతుంది. ఓకే 200 రూపాయలు వెళ్తుందండి. ఇక్కడ మన మొబైల్ పే విషయానికి వస్తే మన మొబైల్ పే సంస్థ వారు రూపే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చూడండి ఎంత గొప్ప విషయం. మనకు రూపే సంస్థ వారే, రూపే అంటే ప్రభుత్వ రంగ సంస్థ అండి, ప్రభుత్వ రంగ సంస్థ అయిన రూపే మన మొబైల్ పే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని బట్టి మనము ఏ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకున్నామో మీరందరూ అర్థం చేసుకోవాలి. మరి రూపే కార్డు మీద మన ఏ కార్డు మీద అయినా సరే రూపే అని రాసి ఉంటే ఆ కార్డుని మనము ప్రయోగించినప్పుడు ఆన్లైన్ లో గాని లేదా దుకాణంలో గాని దాని మీద 2% రూపే సంస్థకి వ్యాపారస్తుడి దగ్గర నుంచి వెళుతుంది. ఇక్కడ మన మొబైల్ పే కార్డు మన దగ్గర ఉంటుంది, అది కూడా రూపే సంస్థ ద్వారా సర్వీస్ తీసుకుంటున్నటువంటి కార్డు. సో మనము మన కార్డు ద్వారా 10,000 రూపాయలు స్వైప్ చేసినప్పుడు రూపే సంస్థకి ఈ 200 రూపాయలు పోతాయి. ఆ 200లోంచి మనకు రూపే సంస్థకు కుదిరిన ఒప్పందం మేరకు 100 రూపాయలు రూపే సంస్థ వారు తీసుకొని 100 రూపాయలు మనకు ఇవ్వడం జరుగుతుందండి. అంటే మొబైల్ పే సంస్థకి ఇవ్వడం జరుగుతుంది. అలా మొబైల్ పే సంస్థకి 1% వస్తుందన్నమాట ప్రతి ట్రాన్సాక్షన్ మీద. ఇది ఎండిఆర్ 2% అయితే ఆ ఎండిఆర్ నుంచి 1% రూపాయికి 1% మొబైల్ పే సంస్థకి వస్తుంది. ఇక రూపే ప్రభుత్వ రంగ సంస్థ కనుక రూపే కార్డు వాడినప్పుడల్లా మీరు దేశాభివృద్ధికి పాటు పడుతున్నట్టు లెక్క. ఇక ఇలా వచ్చిన 100 రూపాయల్లోంచి మన రూపే సంస్థ వారు జిఎస్టి చెల్లిస్తారండి. అంటే ఈ ఉదాహరణ విషయంలో 100 రూపాయలకు గాను 9 రూపాయలు జిఎస్టి చెల్లిస్తారు. ఓకే ఆ తర్వాత నిఖరంగా మిగిలేది 91 రూపాయలండి. ఓకే మళ్ళీ చెప్తాను, 10,000 రూపాయలు మనం ఖర్చు చేస్తే వ్యాపారస్తుడి లాభంలోంచి 200 పట్టుకొని రూపే సంస్థ వారు 100 తీసుకొని 100 మొబైల్ పేకిస్తే అలా వచ్చిన 100 రూపాయల్లోంచి 9 రూపాయలు జిఎస్టి చెల్లించి 91 రూపాయలు మొబైల్ పే సంస్థ దగ్గర మిగిలితే ఆ 91 రూపాయల్లోంచి 25% 91 రూపాయల్లో 25% అంటే 22.75 రూపాయలు కంపెనీ వారు పెట్టుకుంటారు. ఓకే ఆ తర్వాత 75% ఈ 91 రూపాయల్లో 75% అంటే 68.25 రూపాయలు. ఓకే 91 రూపాయల్లో 75% అంటే 68.25 రూపాయలు. దీనిని డిస్ట్రిబ్యూషన్ కమిషన్ కింద మనకు పంచడం జరుగుతుంది. ఈ పంచే విధానాన్నే 19 రకాల ఆదాయాలుగా మనకు పంచడం జరుగుతుందండి. అది ఎలాగంటే ఒకసారి వివరణగా మీకు తెలియజేస్తాను చూడండి. ఇప్పటి మన 10,000 రూపాయల ఖర్చు ఆధారంగా తీసుకుంటే 100 వచ్చింది ఎండిఆర్ పేరుతో మన కంపెనీకి, 9 రూపాయలు చెల్లించారు, 91 రూపాయలు మిగిలింది. ఆ మిగిలిన దాంట్లో 25% కంపెనీ వారు తీసుకుంటే 68 డిస్ట్రిబ్యూషన్ కి వచ్చింది. చూడండి ఈ 68లో ఈ 68ని 100గా తీసుకోవాలి. ఇప్పుడు పంచేది 68 రూపాయలు
20 పైసలు. దీనిని డిస్ట్రిబ్యూషన్ కమిషన్ అంటారండి. ఈ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లో రకరకాల ఇన్కమ్స్, ఓకే, ఈ క్లబ్స్ కి 2%, 2%, 2%, 2%, అంటే ఇవి 8% ఇక్కడ పోయింది, 100లో 8% ఇక్కడ పోయింది. అంటే 68.25 రూపాయలు 100 అనుకుంటే ఆ 100లో వచ్చి ఈ 8% క్లబ్స్ కి పోయింది. ఆ తర్వాత కార్డ్ సెల్ఫ్ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్, కార్డ్ సిటీ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్, ఈ ఎరుపు రంగులో కనిపిస్తుండే దానికి సుమారు 1% పోతుందండి. అయితే ఇది 68.25 రూపాయలు 28 పైసల మీద కాకుండా 91 రూపాయల మీద ఇస్తారు. ఇది నేను మీకు ఆనక తెలియజేస్తాను. ఆ తర్వాత 7వ ఇన్కమ్ చూడండి, సెల్ఫ్ కమిషన్. అంటే మీరు ఖర్చు చేయగానే దాని మీద మీకు 20% వెనువెంటనే ఇవ్వబడుతుంది. అంటే 13.65 రూపాయలు మీకు వస్తుంది అనమాట. ఇక అతి పెద్ద పంపకం ఎక్కడ జరుగుతుందంటే సియూజీలో. ఇక్కడ 8, 9, 10, 11, 12 ఈ ఆదాయాలు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, మీ సియూజీ. ఈ యొక్క మీ సియూజీలో 8%, 68.25 రూపాయలు 28 పైసల్లో 8% 5 లెవెల్స్ లో పంచడం జరుగుతుంది. ఆ తర్వాత సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ కి 11% కేటాయిస్తారు. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ మీద వచ్చేటువంటి లాభాలని ఈ దామాషాలో ఈ పర్సంటేజ్ లో పంచడం జరుగుతుంది అనమాట. ఎక్కడ ఎప్పుడు ఎవరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా వచ్చే ఎంబీఆర్ నుంచి ఈ దామాషాలో ఇవ్వడం జరుగుతుంది. సియూజీ అచీవర్స్ క్లబ్ కి 11%, హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ క్లబ్ కి 6%, ఇక డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ కి 4% అండి. ఇంతవరకు 100% అయిపోతుంది. ఒకసారి మీరు నేను లెక్కేసి చెప్తాను మీకు చూడండి. క్లబ్ ఇన్కమ్స్ 8% అయిపోయిందండి, 8, సెల్ఫ్ కమిషన్ ఒక 28 అయింది, 28, ఈ సియూజీలో ఒక 40% అండి, 8, 5, 40 ప్లస్ సెల్ఫ్ కమిషన్ 20, అంటే 60 అయింది. మీద క్లబ్ ఇన్కమ్స్ ఒక 8, 68 ఇక్కడికి అయిపోయింది. 68 ఈ 13వది, 14వది సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్, సియూజీ అచీవర్స్ క్లబ్, 68, 78, 88, 89, 90, 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
ఆ తర్వాత 15వ ఇన్కమ్ హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ కమిషన్ 6% 96%. ఇక డిడిఓలకి 4%. అక్కడికి 100 అయిపోయిందండి. అంటే 68 రూపాయల 25 పైసలు ఈ 16వ ఇన్కమ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వరకే పూర్తయిపోయింది. మరి ఈడిఓలకి సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉండే ఎస్డిఓలకి మరియు రివార్డులకి కంపెనీ తీసుకునేటువంటి 20% నుంచి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. 1% ఎస్డిఓకి, 1% ఈడిఓకి, 2% అక్కడ పోతే దాదాపు ఈ రివార్డ్స్ ప్రతి నెల ఏదో ఒకటి ఉండే ఉంటుంది. దానికో 2% వేసుకుంటే ఇక ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి కార్డ్ సెల్ఫ్ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ అర్నింగ్ మరియు కార్డ్ సియూజీ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ అర్నింగ్ ఉంది కదా, దీనికి ఇక్కడ 0.4, 0.2 అని ఉంది. ఇది 91% మీద కాబట్టి ఇది 1% వేసుకుంటే దాదాపు 5% పోతుందండి. కంపెనీ కేవలం 20% మాత్రమే తీసుకుంటుంది. కంపెనీ చెప్పేదేమో మేము 25% తీసుకుంటున్నాము అని చెబుతారు, కానీ వాళ్ళు తీసుకునేది తక్కువ అండి. ఇది చాలా గొప్ప విషయం. కంపెనీ వారు మామూలుగా కంపెనీలో వాళ్ళు ఏంటంటే తక్కువ చెప్పి ఎక్కువ తీసుకుంటుంటారు, కానీ ఇక్కడ మన కంపెనీ ఎక్కువ తీసుకుంటున్నామని చెప్పి తక్కువే తీసుకుంటున్నారండి. సో ఇది మన మొబైల్ పే కంపెనీ యొక్క గొప్పతనం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇప్పుడు 19 రకాల ఆదాయాల గురించి మనం తెలుసుకుందాం. ఒకటి కాదు, రెండు కాదు, 19 రకాల అద్భుతమైన ఆదాయాలని మనకు
చాలా బాగా డిజైన్ చేసి మన కంపెనీ ఎండి గారు శ్రీకృష్ణ చౌదరి గారు ఇలా పెట్టడం జరిగింది. వీటిల్లో మొదటిది ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్. ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అంటే మీరు కార్డు తీసుకున్న తర్వాత ఆ కార్డులోకి మొదటిసారి మీరు డబ్బులు యాడ్ చేసుకున్నప్పుడు మీరు ఎన్ని డబ్బులైతే యాడ్ చేసుకుంటారు, 1,000, 2,000, 3,000, 4,000, 5,000 వరకు అన్ని పాయింట్స్ మీకు వస్తాయండి. ఆ పాయింట్స్ రిడీమబుల్ పాయింట్స్ అన్నమాట. ఒకసారి ఒక ట్రాన్సాక్షన్ ద్వారా మీరు డబ్బుని ఒక కార్డ్ లోకి మీరు మొదటిసారి డబ్బుని యాడ్ ఎంతైతే చేసుకుంటారో అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఆ పాయింట్స్ ఇక్కడ అలా ఉంటాయి. కార్డ్ లో ఉండే మీ పాయింట్స్ ని మీరు మన మొబైల్ పే మాల్ లోంచి ఏవైనా వస్తువులు మీరు కొన్నప్పుడు వస్తువును బట్టి, ఉదాహరణకి ఒక వస్తువు 1,000 రూపాయలు ఉందనుకోండి, మీకు ఆ వస్తువుకి మీరు కేవలం 900 కట్టే సరిపోతుంది. ఓ 1,000 రూపాయలు కట్టక్కర్లేదు, మీ దగ్గర ఆల్రెడీ ఈ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ ని రిడీమ్ చేసుకుని మీరు 900 కట్టి ఆ 1,000 రూపాయల వస్తువు మీకు వచ్చేస్తుందండి. ఈ విధంగా వస్తువు వస్తువును బట్టి పర్సంటేజ్ మారుతూ మొబైల్ పే మాల్లో ఉండేటువంటి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రిడీమబుల్ పాయింట్స్ అనేది ఆపాదింపబడి ఉంటాయి. అలా మీరు మీ కార్డ్ లోకి వచ్చిన పాయింట్స్ అన్నింటినీ మీరు రిడీమ్ చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మీరు కార్డ్ లోకి డబ్బులు యాడ్ చేసుకోగానే మళ్ళీ కొత్తగా పాయింట్స్ వస్తాయండి. అయితే కార్డ్ ఖాళీ అయిపోయిన తర్వాత, పాయింట్స్ అనేది ఖాళీ అయిపోయిన తర్వాత మొదటిసారి యాడ్ చేసుకునేది కొంచెం ఎక్కువ డబ్బులతో మీరు కనుక రీలోడ్ చేసుకుంటే మీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయండి. సో ఇది అద్భుతం. మీరు కార్డు ద్వారా పర్చేసెస్ చేసినప్పుడల్లా మొబైల్ పే మాల్ నుంచి వస్తువులు మీకు ఈ రకంగా పాయింట్స్ రిడీమ్ అవుతూ వస్తాయి. ఇక రెండవ ఆదాయం మొబైల్ పే క్లబ్స్. మీరు మన మొబైల్ పే సభ్యులుగా చేరిన రోజు నుంచి ఓ 15 రోజుల లోపల ఓ 10 మంది కార్డ్ హోల్డర్స్ ని యాక్టివేషన్, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కార్డు హోల్డర్ అంటే అతను 600 పెట్టి కార్డు తీసుకున్న తర్వాత అందులో కనీసం ఓ 100 రూపాయలు యాడ్ చేసుకుంటే దాన్ని యాక్టివేషన్ అంటారండి. అప్పుడే అతను కార్డు యూజర్ గా పరిగణించబడతారు. కేవలం కార్డు తీసుకుంటే కార్డు యూజర్ కాదు. మరి మీరు ఇలా మీరు కంపెనీలో రిజిస్టర్ అయిన రోజు నుంచి ఓ 15 రోజుల లోపల మీరు కనుక ఓ 10 మంది సభ్యుల్ని కార్డ్ హోల్డర్స్ గా తయారు చేస్తే, యాక్టివ్ కార్డ్ హోల్డర్స్, అప్పుడు కంపెనీ వారు మీకోసంగా ఓ అద్భుతమైన ఫండ్ ఏర్పాటు చేస్తారు. అది ఎలా అంటే కంపెనీ భారతదేశంలో ఇచ్చేటువంటి ప్రతి కార్డు నుంచి వచ్చే 600 రూపాయల్లో 11 రూపాయలతో ప్రతి నెల ఓ ఫండ్ ఏర్పాటు చేస్తుంది. మరియు కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లోంచి ఓ 2% ఆ ఫండ్ లో కలుపుతుంది. ఇంకా ఇతర విధానాల్లో కూడా ఫండ్ లోకి డబ్బుల్ని యాడ్ చేస్తారు. ప్రధానంగా ఈ 2 విధాలుగా వచ్చేటువంటి ఈ ఫండ్ ప్రతి నెల ఏర్పాటు చేసి ఎంతమంది అయితే ఈ 10 మందిని 15 రోజుల లోపల యాడ్ చేస్తే మొబైల్ పే ఫస్ట్ క్లబ్ అండి, దీని పేరే ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ అంటారు. అంటే మీరు కంపెనీలో సభ్యులైన రోజు నుంచి 15 రోజుల లోపల 10 మందిని మీ డైరెక్ట్ లెవెల్లో ఓ 10 మందిని మీరు కార్డ్ హోల్డర్స్ చేస్తే మీరు ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ మెంబర్ గా పరిగణించబడతారు. ఇక ఈ ఫండ్ ఒక నెల రోజుల్లో ఎంత ఫండ్ ఏర్పడితే ఆ ఫండ్ లెక్కగట్టి ఇలా సభ్యులైన వారందరికీ మరుసటి నెల 15వ తేదీన సమంగా పంచడం జరుగుతుంది. ఇక రెండవ క్లబ్ ఏంటంటే దీనికోసంగా ప్రతి కార్డు నుంచి 12 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లోంచి ఒక 2% డబ్బులతో ఓ మంచి ఫండ్ ని, సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ అనే ఫండ్ ని ఏర్పాటు చేస్తారు. ఇది ఎక్కువ మొత్తం ఉంటుంది. ఇందులోంచి మీకు భాగం కావాలంటే మీరు కంపెనీలో చేరిన రోజు నుంచి 45 రోజుల లోపల మీ మొదటి లెవెల్ సభ్యుల సహకారంతో మీ 2వ లెవెల్లో
45 రోజుల లోపల 100 మంది కార్డ్ హోల్డర్స్ కనుక తయారు చేసుకుంటే మీరు ఈ రెండవ క్లబ్ కి ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీకు ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మూడవ క్లబ్ ఫాస్ట్ కార్డ్ క్లబ్, దీనికి ప్రతి కార్డ్ సేల్ నుంచి 13 రూపాయలు, డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లోంచి 2% విడిగా మరో ఫండ్ ఏర్పాటు చేసి మీరు కంపెనీలో చేరిన రోజు నుంచి 3 నెలల లోపల 1000 మంది కార్డ్ హోల్డర్స్ ని కనుక తయారు చేయగలిగితే మీరు ఈ క్లబ్ కి ఎలిజిబుల్ అవుతారు. మీకు ఎక్కువ మొత్తంలో ప్రతి నెల ఆదాయం వస్తుంది. ఈ క్లబ్ ఇన్కమ్స్ అన్ని కూడాను ఒక నెల రోజుల్లో లెక్కగట్టి మరుసటి నెల 15వ తేదీన ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక చాలా పెద్ద ఆదాయం వచ్చేది ఈ క్లబ్ల్లోనే 4వది సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్ అంటారు. భారతదేశంలో సేల్ అయ్యే ప్రతి కార్డు నుంచి 14 రూపాయలు, డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లోంచి విడిగా మరో 2% ఏర్పాటయ్యే ఈ పెద్ద ఫండ్ మీ 4వ లెవెల్, మీ మొదటి లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్ సభ్యుల సహకారంతో 4వ లెవెల్లో కనుక మీరు 10,000 మంది యూజర్స్ ని కనుక తయారు చేయగలిగితే, యూజర్స్ అంటే కార్డ్ హోల్డర్స్ అండి, అప్పుడు మీరు సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్ కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీకు చాలా పెద్ద మొత్తంలో ప్రతి నెల వస్తుంది. ఇలా ఒక్కసారి ఒక క్లబ్ కి మీరు ఎలిజిబుల్ అయితే జీవిత కాలం పాటు మీకు ఈ ఫండ్ లోంచి ఒక భాగం వస్తూనే ఉంటుందండి. ఇక మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఏదైనా ఒక క్లబ్ కు మాత్రమే, ఈ 4 క్లబ్లు ఉంటాయి కదా, ఈ 4 క్లబ్ల్లో ఏదో ఒకదానికి మాత్రమే మీకు ఆదాయం ఇవ్వడం జరుగుతుంది. అంటే మొదటి క్లబ్ అచీవ్ అయ్యారు, ఆ తర్వాత 2వ క్లబ్ అచీవ్ అవగానే మొదటి క్లబ్ ఆదాయాన్ని ఆపేసి 2వ క్లబ్, సో ఇన్కమ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఓ వండర్ఫుల్ క్లబ్ ఉందండి, లైఫ్ టైం క్లబ్. ఇది మళ్ళీ వేరే ఆదాయం. 4 క్లబ్లు ఒకటి, ఈ 1 క్లబ్ ఒకటి. మీ 5వ లెవెల్లో ఎప్పటికైనా, దీనికి సమయ నిబంధన ఏమీ లేదు, 1 లక్ష మంది కార్డ్ హోల్డర్స్ అయితే హౌస్ ఫండ్ పేరుతో 15 లక్షలు, కార్డ్ ఫండ్ పేరుతో 9 లక్షలు, రెండు కలిపి 24 లక్షల రూపాయలు ఒక్కసారిగా మీకు బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన లైఫ్ టైం క్లబ్ ఆదాయం అండి. నెక్స్ట్ సెల్ఫ్ కమిషన్, ఇందాక మనం అనుకున్నాము, ఇది చాలా వండర్ఫుల్ అండి. మీరు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లోంచి 20% వెనుమేంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సియుజి ట్రాన్సాక్షన్, అంటే మీ టీమ్ లో ఉండే 5 లెవెల్స్ లో ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఆ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లోంచి 8% మీకు వస్తుంది. ఇది చాలా పెద్ద విశేషం అండి. 33 లక్షల మంది టీమ్ గా ఉండగలిగే అవకాశం ఉన్న మీ సియుజీలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ట్రాన్సాక్షన్ చేస్తే అందులోని డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లోంచి మీకు 8% వస్తుంది అన్నమాట. ఇక కార్డ్ యాక్టివేషన్ మోడ్, ఇది కూడా చాలా వండర్ఫుల్ ఆదాయం అండి. మీరు కార్డు తీసుకున్న తర్వాత మొదటిసారి ఆ కార్డులోకి డబ్బులు యాడ్ చేసేటప్పుడు 2,500 రూపాయలు కనుక యాడ్ చేస్తే, ఆ తర్వాత మీ టీమ్ లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్లో ఎవరు కార్డు యాక్టివేషన్ చేసుకున్నా మీకు 5 రూపాయలు వెనువెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఇక 5వ లెవెల్లోనైతే ఎవరైనా కార్డ్ యాక్టివేషన్ చేసుకుంటే 35 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు 1,00,000,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక అదే మీరు 2,500 కాకుండా 500 మీరు యాడ్ చేసుకున్నారనుకోండి పొరపాటున, అప్పుడు మీకు అన్ని లెవెల్స్ లో 5-5 రూపాయలే వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒక వెసులుబాటు ఉంది, 3 తడవల్లో 2,500 టోటల్ కి రాగలిగినా మీకు ఇలా 35 రూపాయలు 5వ లెవెల్లో వస్తుంది. ఒకవేళ మీరు 3 సార్లు చేసినప్పటికీ 500 కూడా కాలేదనుకోండి, ఈ 2 రకాల ఆదాయాలు ఏవీ వర్తించవు, మీకు అసలు ఈ యొక్క ఆదాయం అసలు రాదు. అందుకని మీరేం చేయాలంటే
మీరు ఎవరినైనా రెఫర్ చేసినప్పుడు వారికి ఈ సియుజి కార్డ్ యాక్టివేషన్ మోడ్ అనే ఆదాయం గురించి చెప్పి మొదటిసారి కార్డ్ లో 2500 యాడ్ చేసేటట్టుగా చెప్పాలి. కొందరు ఒకసారి టెస్ట్ చేసి చూద్దామని 100 రూపాయలు వేస్తుంటారు, ఆ తర్వాత కూడా పొరపాటున 100, 200 వేసుకుంటే వాళ్ళు ఈ ఆదాయం మిస్ అవుతారు. కోట్ల రూపాయల ఆదాయం రాగలిగే అవకాశం ఉన్న ఈ ఆదాయాన్ని మీరు అందరికీ ఎరుక పరిచి 2500 యాడ్ చేసుకునే విధంగా వారికి తెలియచేయాలి. మీరు మరి ఈ బెనిఫిట్ మాత్రం ఎప్పటికప్పుడే రావడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ మొదటి 3 ట్రాన్సాక్షన్ లోగా 2500 తప్పకుండా కార్డ్ లోకి యాడ్ అయ్యేటట్టుగా మీరు మీ టీమ్ మెంబర్ కి తెలియచేయాలి. సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ ఉంటుంది, స్వయంగా ఉత్సాహభరితులై చేసేటువంటి ట్రాన్సాక్షన్స్ వలన మీకు వచ్చేటువంటి లాభం ఇది. కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ నుంచి 11% ప్రతి నెల ఓ ఫండ్ గా ఏర్పాటు చేసి ఆ ఫండ్ నుంచి మీకు ఆదాయం కావాలంటే మీరు సొంతంగా కార్డు ద్వారా గాని లేదా మీరు ఆన్లైన్ లో వస్తువులు తెప్పించుకోవడం ద్వారా గాని ఓ 5000 రూపాయల ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఒక పాయింట్ ఇస్తారు. ఆ విధంగా 5000 చొప్పున ఖర్చుతో మీరు ఎన్ని పాయింట్లు సాధిస్తే అన్ని భాగాలు ఈ ఫండ్ లోంచి లెక్కగట్టి ఒక నెల రోజులు లెక్కగట్టి మరుసటి నెల 7వ తేదీన మీకు ఆదాయాన్ని పంపడం జరుగుతుంది. దీన్నే సెల్ఫ్ మోటివేటెడ్ క్లబ్ అంటారు. ఇక మరో క్లబ్ సియుజి అచీవర్స్ క్లబ్, ఇది కూడా ప్రతి నెల విడిగా ఏర్పాటు అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ కమిషన్ నుంచి 11% దీన్ని ఏర్పాటు చేసి ఇందులోంచి మీకు భాగం కావాలంటే మీ మొదటి లెవెల్లో ఉండే సభ్యుల్లోంచి ఒకరు గాని ఇద్దరు గాని అందరు గాని ఓ 50000 రూపాయల ట్రాన్సాక్షన్ చేస్తే మీకు పాయింట్ వస్తుంది. అలా మీరు ఎన్ని పాయింట్స్ సాధిస్తే అన్ని భాగాలు ఈ ఫండ్ లోంచి మీకు ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకో అద్భుతమైన ఆదాయం కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాండ్లింగ్, అంటే సూపర్ యూజర్ గా ఎవరైనా కంపెనీలో అప్గ్రేడ్ అవ్వచ్చు, మామూలుగా యూజర్ ఉండే వ్యక్తి ఓ 100 రూపాయలకు ఓ కార్డు చొప్పున 10 కార్డులైనా తెప్పించుకోవచ్చు, 20 కార్డులు గాని 50 కార్డులు గాని 100 కార్డులు గాని తెప్పించుకోవచ్చు. కార్డులు ఎన్ని తెప్పించుకున్నారనేది ముఖ్యం కాదు, అలా తెప్పించుకున్న కార్డులని ఒక నెల రోజుల లోపల మీరు గనక 10 కార్డులు గనక డిస్ట్రిబ్యూట్ చేస్తే మీకు కార్డుకి 40 రూపాయలు చొప్పున కంపెనీ వారు పంపిస్తారు హ్యాండ్లింగ్ ఛార్జెస్. 20 కార్డులు మీరు నెలలో డిస్ట్రిబ్యూట్ చేస్తే 50 రూపాయల చొప్పున, 50 కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తే 60 రూపాయల చొప్పున, అదే మీరు 100 కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తే ప్రతి కార్డుకి 70 రూపాయల చొప్పున హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇస్తూ సూపర్ యూజర్ గా మీకు ఈ అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫీల్డ్ మీద తిరుగుతూ వాళ్ళ టీమ్ సభ్యులకి అద్భుతమైన సర్వీస్ ఇస్తారు కనుక ఆ సర్వీస్ కి గుర్తింపుగా ఈ ఆదాయాన్ని డిజైన్ చేయడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ క్లబ్, దీనికోసంగా కంపెనీ సంవత్సరం పొడుగునా ప్రతి ట్రాన్సాక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లోంచి 6% తీసి ఓ పెద్ద మొత్తాన్ని ఫండ్ గా ఏర్పాటు చేసి ఒక సంవత్సర కాలంలో, ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు లెక్కగట్టి 600,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఎవరన్నా చేయగలిగితే వారికి ఇందులోంచి ఒక భాగం వస్తుంది. ఎవరైనా మధ్యలో చేరితే, ఉదాహరణకి ఇది డిసెంబర్ నెలలో ఎవరైనా చేరితే 600,000లో 12 ఒక భాగం అంటే 50,000 ట్రాన్సాక్షన్ చేస్తే ప్రో రేటా బేసిస్ అంటారు, ఈ నెలకు గాను ఆదామాశాలో అంత భాగం అతనికి ఇవ్వడం జరుగుతుంది. అంటే నెలకు 50,000 చొప్పున ప్రతి నెల అయినా చేయవచ్చు, లేదా సంవత్సరం పొడుగునా మొత్తం కలిపి 6,00,000 చేయవచ్చు. అలా చేస్తే మీరు నెలకు 50,000 చేసిన వారు అవుతారు ట్రాన్సాక్షన్. అలా చేస్తే డిసెంబర్ 31 వరకు లెక్కగట్టి మరుసటి సంవత్సరం జనవరి 15వ తేదీన ఆ
డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తాలూకు లాభాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ హై వాల్యూ సెల్ఫ్ ఇయర్లీ క్లబ్. ఇక గోల్డ్ మెంబర్షిప్ క్లబ్ ఉందండి, ఇది చాలా అద్భుతం. ఏంటంటే మీరు ఓ 100 మందిని కార్డ్ యాక్టివేషన్ తో మీ 5 లెవెల్స్ లో మీరు సభ్యులైన 30 రోజుల లోపల మీ సియుజీలో ఓ 100 మంది కార్డ్ హోల్డర్స్ ని కనుక తయారు చేస్తే, మరియు మీరు సెల్ఫ్ గా ఓ 10,000 రూపాయల ట్రాన్సాక్షన్ చేస్తే మిమ్మల్ని గోల్డ్ మెంబర్షిప్ క్లబ్ మెంబర్ గా పరిగణిస్తారు. మీరు మాల్ నుంచి ఏవైనా వస్తువు తెప్పించుకున్నప్పుడు ఓ ప్రత్యేకమైన బెనిఫిట్ మీకు ఇవ్వడం జరుగుతుంది, ఎక్స్ట్రా బెనిఫిట్. ఇది గోల్డ్ మెంబర్షిప్ క్లబ్ యొక్క ఆదాయం. ఇక ఓవర్ అండ్ అబౌవ్ అంటే డిస్ట్రిబ్యూషన్ కమిషన్ 68 రూపాయల 25 కాకుండా కంపెనీకి వచ్చేటువంటి 91 రూపాయల పైన ఈ యొక్క 0.91% కార్డ్ సెల్ఫ్ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ అర్నింగ్ పేరుతో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా అంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు సొంతంగా ఓ 15,000 రూపాయల లేదా అంతకన్నా ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు కంపెనీ వారు ఆ 91 రూపాయల పైన 0.45% మీకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది ప్రతి నెల లెక్కగట్టి మరుసటి నెల 21వ తేదీన ఇవ్వడం జరుగుతుంది మీకు. అయితే మీ టీంలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్ పైన ఇది ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ఫెంటాస్టిక్. మీ సియుజీ పెరిగి ఎక్కువ ట్రాన్సాక్షన్ అయినప్పుడు దాని మీద 0.045% అంటే చాలా పెద్ద మొత్తం అండి. అయితే మీరు ఒక నెలలో 15,000 ట్రాన్సాక్షన్ చేస్తే అదంతా మీకు వస్తుంది. మీరు ఒకవేళ చేయకపోతే మీ పైనుండే వ్యక్తి ఎవరైనా 15,000 ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళకి వస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఇన్కమ్. ఎవరికైతే టీమ్ సైజ్ బాగా పెరిగి ఉంటుందో వారికి ఈ ఆదాయం రావడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మరో అద్భుతమైన ఆదాయం సియుజీ ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ అర్నింగ్. ఇదేంటంటే ఇంతకు ముందులాగే 68.25 కాకుండా కంపెనీకి వచ్చే 91 రూపీస్ పైన 0.025% ఆదాయాన్ని ఇచ్చేటువంటి 19 ఒక ఆదాయం ఇది. అదేంటంటే మీ డైరెక్ట్ లెవెల్లో ఉండే సభ్యులు ఓ 90,000 రూపాయల ట్రాన్సాక్షన్ ఒక నెలలో చేస్తే అప్పుడు మీకు ఈ 0.025% ఆన్ ద ఎంటైర్ బిజినెస్ వాల్యూమ్ జనరేటెడ్ ఇన్ ఎ మంత్, ఒక నెలలో మీ టీమ్ సభ్యులందరూ జనరేట్ చేసినటువంటి ఆ ట్రాన్సాక్షన్ మొత్తం మీద మీకు కంపెనీకి వచ్చేటువంటి ఆదాయం పైన 0.025% ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక నెలలో లెక్కగట్టి ఈ ఆదాయాన్ని మరుసటి నెల 28వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ మొదటి లెవెల్ తో ఇలా 90,000 ట్రాన్సాక్షన్ చేయించి ఈ ఆదాయాన్ని పొందితే సరే, మీరు ఒకవేళ అలా చేయించకుంటే మీ పైన ఎవరైనా అలా చేసినప్పుడు అది వారికి వెళుతుందండి. నెక్స్ట్ అర్నింగ్ ట్రాన్స్ఫర్ టు బ్యాంక్. మనము మనకు వచ్చిన ఆదాయాన్ని 500 రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువైనప్పుడు మన బ్యాంక్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు బ్యాంక్ వారు ప్రతి ట్రాన్సాక్షన్ కి 10 రూపాయలు పట్టుకుంటారు ఛార్జీల కింద. అలా పట్టుకున్న ఛార్జీల నుంచి 5 రూపాయలు మాత్రమే బ్యాంక్ వారు పెట్టుకుని మరో 5 రూపాయలు మన కంపెనీకి పంపిస్తారు. మన కంపెనీ వారు దాని మీద జిఎస్టీ చెల్లించి ఆ 4 రూపాయల 20 పైసలు 4 రూపాయల 10 పైసలు
ఐదు లెవెల్స్ లో పంపించడం జరుగుతుందండి. ఇది మీ టీంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడల్లా ఇలా సుమారు ఒక రూపాయి అనుకుందాం మీకు వస్తూనే ఉంటుందండి. రేపు సియూజీ ఓ లక్ష మంది అయితే రోజు ఈ డబ్బులు వస్తూనే ఉంటాయండి. అసలు ఇంకా పెద్దగా అయినప్పుడు రోజుకు ఓ లక్ష రూపాయలు ఇదే వచ్చినా వస్తుంది. వచ్చిన డబ్బుల్ని బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇచ్చే అద్భుతమైన ఆదాయం అండి. అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటే దాన్ని లెక్కగట్టి 30వ తారీఖు మీకు ఇచ్చేస్తారు. ఇక 16వ తేదీ నుంచి ఆ నెల లాస్ట్ వర్కింగ్ డే వరకు ఎవరైనా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే అది మరుసటి నెల 15వ తారీఖు. అంటే ప్రతి నెల 15వ తారీఖు 30వ తారీఖు మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ టీంలో ఉండే సభ్యులు ఆదాయం వస్తూ ఉంటే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటే మీకు వచ్చేటువంటి ఆదాయం. ఇక చీఫ్ సూపర్ యూజర్, ముఖ్యమైన సూపర్ యూజర్ అని అర్థం. మీరు మీ 5వ లెవెల్లో ఓకే, మీరు కంపెనీలో సభ్యులైన రోజు నుంచి 100 రోజుల లోపల మీ 5వ లెవెల్లో 21,000 మంది కార్డు హోల్డర్స్ ని కనుక తయారు చేసుకోగలిగితే మీకు ప్రతి నెల 21,000 రూపాయలు కంపెనీ వారు పంపిస్తారు. ఇలా కంపెనీలో మొదటిసారి 21,000 మందిని చేసుకున్న 100 మందిని లెక్కగట్టి వారికి ఇస్తారు. ఇది ఒక సంవత్సరం కాలం పాటు ఇవ్వడం జరుగుతుందండి. దీనిని చీఫ్ సూపర్ యూజర్ అని అంటారు. ముఖ్యమైన అద్భుతమైన యూజర్ అని అర్థం. చీఫ్ సూపర్ యూజర్ 100 రోజుల్లో 21,000 మంది కార్డు హోల్డర్స్ మీ 5వ లెవెల్లో చేసుకోవాలి. మరి 19 రకాల ఆదాయాలు ఈ విధంగా మీకు లభించే అవకాశం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక మొబైల్ పే నుంచి వచ్చే ఈ ఆదాయాలన్నీ కూడా మీకు వైట్ మనీగా వస్తాయి. జిఎస్టీ ఇవన్నీ కట్టిన తర్వాత మీకు వచ్చే వైట్ మనీ మీరు అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఇప్పుడు మీకు మన పిపిఐ లైసెన్స్ గురించి మరియు డిడిఓలకు లభించే అద్భుతమైన అదనపు ఆదాయాల గురించి నేను మీకు తెలియజేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ లైసెన్స్ అంటే చాలా గొప్ప విషయం అండి. భారతదేశంలో ఉండేటువంటి మనకు తెలిసిన బ్యాంకులన్నీ కూడా అంటే ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇలా కెనరా బ్యాంక్, ఇలా ఏ బ్యాంకుల పేర్లు చెప్పుకున్నా ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ అనే లైసెన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే ప్రజల నుంచి డబ్బుల్ని యాక్సెప్ట్ చేయడం కానీ ప్రజలకు డబ్బులు ఇవ్వడం కానీ ఒక వ్యాలెట్ ని క్రియేట్ చేయడం కానీ ఈ క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం కానీ ఈ ఏటీఎం మిషన్లు ఇలాంటి అన్ని పనులు చేసే అధికారం కలిగి ఉంటారు. అలాగే ఇందులో మళ్ళీ విభాగాలు ఉంటాయి, బ్యాంకింగ్ రంగము, నాన్ బ్యాంకింగ్ రంగము. ఫోన్ పేటిఎం ఇలాంటివన్నీ కూడా నాన్ బ్యాంకింగ్, కానీ అధికారం మాత్రం బ్యాంకుకు ఉన్నంత అధికారమే ఉంటుంది. మరి అలాంటి అధికారం కలిగినటువంటి పిపిఐ లైసెన్స్ మన మొబైల్ పే వారు అప్లై చేసి ఈ నెలాఖరుకో జనవరికో ఈ పిపిఐ లైసెన్స్ మనకు రానున్నది. అలా రాగానే ఒక 2 నెలలు లేదా 3 నెలలు బైండింగ్ కి అవుతుందండి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో, ఇతర బ్యాంకులతో, ఇతర యూపీఐలతో మన కంపెనీ బైండింగ్ అనేది చేయడం జరుగుతుంది.
దానికి ఒక రెండు నెలలు మూడు నెలలు సమయం పడుతుంది. ఆ తర్వాత మనము ఒక అద్భుతమైన యూపీఐగా రూపాంతరం చెందుతామండి. అప్పుడు మన ఆదాయాలు ఇరుమడిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ పే, పేటిఎం, గూగుల్ పే ఇలా మీకు తెలిసినటువంటి యూపీఐలన్నీ కూడాను సొంత కస్టమర్ బేస్ ఉండే వాళ్ళు కాదండి. ఎప్పుడు కస్టమర్స్ ఒక యూపీఐకి అట్టి పెట్టుకుని ఉండరు, మారుతూ ఉంటారు. కానీ మన మొబైల్ పేకి సొంతంగా ఇప్పటికే 3 లక్షల మంది సొంత కస్టమర్ బేస్ ఉందండి. ఇదంతా మీ అందరి వలన జరిగింది. అందులో భారతదేశంలోనే మొబైల్ పే కంపెనీలో అత్యధికమైన సంఖ్య కలిగినటువంటి, సభ్యులు కలిగినటువంటి టీమ్స్ లో మన వందే మాత్రం టీం మీ అందరి సహకారంతో, మీ అందరి కృషి వలన ఓ గొప్ప టీంగా ఉన్నదండి. మరి దీనికి అందరికీ కారణభూతమైన మీరు. మొబైల్ పే కంపెనీకి ఎక్కువ కార్డ్స్ అందించిన వారు కనుక మన మొబైల్ పే టీమ్ లోనే వందే మాత్రం టీం పట్ల మన కంపెనీకి ఓ ప్రత్యేకమైన గౌరవం ఉన్నది. దానికి కారణం మీరు. మరి మై డియర్ ఫ్రెండ్స్, 1 లక్ష కార్డ్ యూజర్స్ అవ్వడానికి, ఇది మీరు జాగ్రత్తగా వినండి, మన కంపెనీలో యాక్టివ్ కార్డ్ యూజర్స్ 1 లక్ష మంది సంఖ్యకు చేరుకోవడానికి చేరువలో ఉన్నాం. ఇంకొక 400 కార్డ్స్ అయితే, యాక్టివేటెడ్ కార్డ్స్ 400 అయితే 1 లక్ష కార్డ్స్ అయిపోతాయి. కాబట్టి మీరందరూ కూడాను ఈ 2-3 రోజుల్లో 1 లక్ష సంఖ్యను, కార్డ్ యూజర్ సంఖ్యను చేరుకుంటే, అందులో ఎవరైతే 1 లక్షవ నంబరు చేరుకుంటారో, 1 లక్ష నంబర్కి చేరుకునే వ్యక్తి ఎవరో ఒకరు మనలో ఉంటారు. మీరు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే మనమే చేరుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మిగతా టీమ్స్ అన్ని 1 ఎత్తు, మన వందే మాత్రం టీం మాత్రమే 1 ఎత్తు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ 2-3 రోజుల్లో ఎక్కువ కార్డ్స్ యాక్టివేషన్ చేస్తూ ఉండి 1 లక్ష అనే నంబర్ మన టీమ్ లోనే రావాలి. మనమందరం కలుసుకుంటే ఏదైనా సాధ్యమే. 1 లక్షవ నంబర్ కార్డ్ ఎవరికైతే వస్తుందో లక్కీగా అతనికి ఒక పెద్ద బహుమానం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని అందుకోండి. ఇప్పటికీ 395 కార్డ్స్ అవసరం ఉన్నాయండి. కాబట్టి మీరందరూ ఇక ఇవ్వాలి నుంచి 1-3 రోజుల్లో 400 మార్కు మన వందే మాత్రం టీం నుంచి దాన్ని సాధిస్తాం. ఓకే, మరి 1 లక్ష నంబర్ ఒక మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. కస్టమర్ బేస్ పెరిగిన తర్వాత ఒక ఎస్డిఓ మీటింగ్ అతి త్వరలో కంపెనీ వారు ఏర్పాటు చేయనున్నారు ఢిల్లీలో. అక్కడ మనకు కొత్త ప్రాసెస్ వస్తుందండి. ఇప్పుడు ఉండే ప్రాసెస్ మారదు, ఇది ఇలాగే ఉంటుంది. దీనికి అదనంగా రేపు జనవరి 15వ తారీఖు నుంచి ఓ కొత్త ప్రాసెస్ ని దీనికి అప్లై చేసి, ఆల్రెడీ ఎంత ఆదాయం అయితే మీకు వస్తుందో ఆ ఆదాయం ఇనుమడించే విధంగా మన కంపెనీ ఎండి శ్రీకృష్ణ చౌదరి గారు ఓ అద్భుతమైన ప్రాసెస్ ని తీసుకురాబోతున్నారు. అందులో భాగంగా మీరందరూ కూడా డిసెంబర్ 31 లోపల మీకు ఎంత ఆదాయం అయితే వస్తుందో దానికి 10 రెట్ల నుంచి 100 రెట్ల వరకు మీ ఆదాయాలు పెరుగుతాయని మన ఎండి గారు తెలియజేయడం. కాబట్టి మీరందరూ కూడాను మీ యొక్క ఆదాయాలని పెంచుకునే విధంగా ఈ డిసెంబర్ నెలాఖరులోగా మీ డిసెంబర్ పెంచుకుంటే మీకు అద్భుతమైన ఆదాయాలు వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మిగతా సభ్యులందరూ దయచేసి మ్యూట్ లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. మరి మీరందరూ కూడా
ఫస్ట్ ఇది పదే పదే మీకు తెలియజేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 12వ తేదీ అంటే మీకు ఇంకా కేవలం 19 రోజులే టైం ఉంది. ఈ 19 రోజులు డిసెంబర్ 31 లోపల మీరు మీ సిఓజీని పెంచుకుంటే డిసెంబర్ 31 కల్లా మీకు ఎన్ని ఆదాయాలు ఎంత ఆదాయం వస్తూ ఉంటే అంత అద్భుతంగా జనవరి 16 నుంచి మీ ఆదాయాలు మీకు 10 రెట్లు లేదా 100 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? శ్రీకృష్ణ చౌదరి గారు తీసుకురాబోయేటువంటి ఆ కొత్త ప్రాసెస్ వల్ల మీకు ఆదాయాలు పెరుగుతాయండి. కాబట్టి మీరందరూ కూడాను డిసెంబర్ 31 లోగా మీ సీజన్ పెంచుకోండి. అట్ ద సేమ్ టైం ఈ 2-3 రోజుల్లో ఆ 400 మార్కు చేరుకోవటంలో మీరే ముందంజలో ఉండండి. దాన్ని పరిగణనలోకి తీసుకుని మీటింగ్ లోనే ఎవరికైతే ఆ 100వ వ్యక్తిగా పేరు వస్తుందో వారు ఓ బహుమానం తీసుకోవడం జరుగుతుంది. బహుమానం కన్నా ఆ గుర్తింపు మీకు ఉండిపోతుందండి. ఇది ఒకటి. ఇకపోతే డిడిఓల గురించి చెప్పాలి. మీరు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉండే మీరు నిజానికి స్టేట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా మారతారు. మరి రాష్ట్రం మొత్తం మీద మీ టీము ఎక్కడ ఉన్నా కూడా ఆ ట్రాన్సాక్షన్ బెనిఫిట్ అన్లిమిటెడ్ డెప్త్ నుంచి మీకు వస్తుంది. ఓ 25,000 కార్డ్స్ గనక మీ సిఈజీలో జరిగితే మీకు కంపెనీ వారు 4,00,000 రూపాయల విలువ చేసే కారుని బహుమానంగా ఇవ్వడం జరుగుతుంది. సారు తీసుకురాబోయే ప్రక్రియ ద్వారా మీకు ఇది సులభంగా ఆ యొక్క సంఖ్యను చేరుకుంటారని శ్రీకృష్ణ చౌదరి గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా నార్మల్ సభ్యులుగా ఉండే వ్యక్తులు మీరు డిడిఓలుగా అప్గ్రేడ్ అవ్వండి. ఇప్పుడు డిడిఓలుగా అప్గ్రేడ్ అవ్వడం చాలా సులభం. ఈ నెలలో మీరందరూ కూడా కేవలం 5,000 రూపాయలు రీఫండబుల్ అమౌంట్ మీ ఈడిఓల ద్వారా చెల్లించి ఓ 20 మందిని మీ డైరెక్ట్ లెవెల్లో కార్డ్ యూజర్స్ గా యాక్టివేట్ చేసి మీరు డిడిఓలు అయిపోండి. డిడిఓలు అయిపోతే రేపు రాబోయే రోజుల్లో పిపిఐ లైసెన్స్ వచ్చిన తర్వాత నెలకు కనీసం 1,00,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయలు డిడిఓ ఇన్కమ్ గా ఉండబోతుంది. రేపు మన కంపెనీ ఇంకా చాలా రంగాల్లోకి వెళ్తుందండి. ఒకసారి పిపిఐ లైసెన్స్ వస్తే మనం బ్యాంకుకు సమానంగా అవుతాం. మన కంపెనీ వాల్యూ 2,000 కోట్లు 3,000 కోట్లు ఇలా అయిపోతుంది. అప్పుడు ఆదాయాలు కూడా 1,000 కోట్లలో వచ్చే తరుణంలో కంపెనీకి పిల్లర్స్ గా డిడిఓలనే పరిగణిస్తారు. ఎస్డిఓ కాదు, ఈడిఓ కాదు, డిడిఓలే ముఖ్యం మన కంపెనీలో. డిడిఓలకి మన కంపెనీ శ్రీకృష్ణ చౌదరి గారు అద్భుతమైన బెనిఫిట్స్ ప్రకటించనున్నారు. భారతదేశం మొత్తంలో కేవలం 2,000 మంది డిడిఓలు మాత్రమే తీసుకొని ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇప్పటికే ఆల్రెడీ 1,100 మంది ఉన్నారు. ఇప్పుడు 1,200 మంది దాకా అయి ఉంటారు. కాబట్టి మీరు వెంటనే డిడిఓలుగా అప్గ్రేడ్ అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు మీకు బిపిఐ లైసెన్స్ వచ్చిన తర్వాత చాలా అద్భుతమైన లాభాలు ఉంటాయి. ఎందుకంటే మీ సిఈజీ ఇప్పుడు కేవలం మీ జిల్లాకు పరిమితమై లేదు, రాష్ట్రం మొత్తంలో ఎక్కడ మీ సభ్యులున్నా కూడా అది అక్కడ ట్రాన్సాక్షన్ జరిగితే మీకు 4% వస్తుంది. డిడిఓకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీ 5 లెవెల్స్ లోనే కాదు, అన్లిమిటెడ్ డెప్త్ లో ఎక్కడ ఎవరు ట్రాన్సాక్షన్ చేసినా డిస్ట్రిబ్యూషన్ కమిషన్ లో భాగంగా 4% డిడిఓకి వస్తుంది. ఎంత అద్భుతం అండి. కాబట్టి మీరందరూ కూడా మీ సిఈజీని పెంచుకోండి, డిడిఓలుగా అప్గ్రేడ్ అవ్వండి. ఒకసారి 2,000 మంది అయ్యారంటే ఆ తర్వాత ఎవరైనా డిడిఓ కావాలంటే కూడా ఇచ్చే పరిస్థితి ఉండదండి. కనుక మీరందరూ డిడిఓలుగా అప్గ్రేడ్ అయి ఈ అద్భుతమైన ఆదాయాన్ని పొందాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరియు అతి త్వరలో
మనకు ఈ పీపీఐ లైసెన్స్ వచ్చిన తర్వాత దానికి మూల కారకులు మీరే అవుతారు. కాబట్టి మీరందరూ కూడాను తప్పకుండా మీ యొక్క సిఓజిని ఈ డిసెంబర్ నెల కల్లా పెంచుకోండి. ముఖ్యంగా రేపు ఎల్లుండి ఆవల ఎల్లుండి ఈ మూడు రోజులు బాగా కార్డ్స్ ని మీరు యాక్టివేట్ చేయిస్తూ ఉండండి. మీ టీంకే గుర్తింపు రావాలని మరొకసారి కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ షేక్ మీరు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డిడిఓ ఉస్మాన్ షేక్ గారు. వందే మాత్రం సార్. బాగున్నా కదా సార్? థ్యాంక్ యూ ఉస్మాన్ షేక్, ఐఎమ్ వెరీ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా కులంకషంగా నిదానంగా అందరికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. పాయింట్ టు పాయింట్ ఎక్కడ కూడా ఏది మిస్ కాకుండా పాయింట్ టు పాయింట్ వివరించడం జరిగింది. మన బ్యాంక్ ఇన్కమ్స్ డిడిఓ గురించి, డిడిఓ అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, రాబోయే రోజుల్లో ఇన్కమ్ ఏ విధంగా తీసుకోబోతారు అని చెప్పేసి చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే డీడీగా ఉంటారో వాళ్ళకి మంచి అద్భుతమైన అవకాశం అనేది ఎంపి గారు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు డీడీఓలుగా ప్రమోట్ అయ్యి మన యొక్క మొబైల్ పే ప్రాసెస్ ని ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మొబైల్ పే ని వాడే విధంగా, మన కార్డ్ ని వాడే విధంగా చేస్తే మన ఇండియా మొత్తంలో నెంబర్ వన్ యాప్ అనేది మన మొబైల్ పే అవుతుందనేది చాలా బలంగా నమ్ముతున్నాను. 100% ఇది జరుగుతుందనేది కూడా అందరికి తెలుసుకోండి. ఈ పాటికి అందరికి అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉస్మాన్ షేక్ గారు. అండ్ మీరు చాలా అద్భుతంగా కృషి చేస్తున్నారు కాబట్టి మీరు బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ రోజు ఈ సమావేశాన్ని క్లోజింగ్ చేయవలసిందిగా జోగిరాజు గారిని ఆహ్వానిస్తున్నాను. మీరు మాట్లాడి ఈ సమావేశాన్ని సంపన్నం చేయండి సార్. వందే మాత్రం సార్. వందే మాత్రం. ఈ రోజు మనకి ఎస్డిఓ గారు అయినటువంటి మన నర్సింగ్ సార్ చాలా అద్భుతంగా 19 types ఆఫ్ ఇన్కమ్స్, అలాగే డిడిఓ బెనిఫిట్స్, కంపెనీ పీపీఏ లైసెన్స్, రాబోయేటటువంటి ఎలా ఉంటుంది అన్ని వివరాలు తెలియజేసినందుకు మొట్టమొదటిసారిగా వందే మాత్రం టీం తరఫు నుంచి వందే మాత్రం టీం రథసారథి గారికి ధన్యవాదములు. అలాగే ఈ ట్రైనింగ్ వలన అందరికీ కూడా చాలా మంచి ఉత్సాహాన్ని ఇవ్వటం జరిగింది. ఇటువంటి ట్రైనింగ్స్ మరిన్ని జరగాలని మరి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వందే మాత్రం సార్ అయినటువంటి నర్సింగ్ సార్ కి, అలాగే రేపు మరలా మనం అందరం కూడా 8:00 కి తెలుగు ప్రాసెస్ ప్లాన్ ప్రజెంటేషన్, అలాగే 9:00 హిందీలో ప్రాసెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ మీరు మీ టీం సభ్యులందరినీ కూడా జూమ్ కి ప్రమోట్ చేసుకుని మీ ఆదాయాన్ని మరింత పెంచుకుంటారని, ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుంటూ ఈ రోజు అటెండ్ అయినటువంటి ఆఫీసర్స్ కి అలాగే ఫ్యామిలీ సభ్యులకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ అన్నమాట. జై హింద్ అందరికి, జై హింద్ అండి.